గతంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరితో కూడా. ఒక్కరంటే ఒక్కరు కూడా మైనారిటీ మంత్రి లేని ఏకైక ప్రభుత్వాన్ని గతంలో చూశాం. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఒక మైనారిటీని మంత్రిగా పెట్టాలన్న ఆలోచన కూడా ఏ పొద్దు కూడా రాల. ఈరోజు ఇటువంటి వ్యక్తులు మైనారిటీల మీద తమకు ప్రేమ ఉంది అని అంటారు. మొన్న నంద్యాల ఇన్సిడెంట్ జరిగినప్పుడే బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ ఇన్సిడెంట్లో ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే ఎప్పుడైతే ఆ కుటుంబం చనిపోతూ వీడియో క్లిప్పింగ్ పెట్టి ఎప్పుడైతే సెల్ఫీలో అది పెట్టి ఆ సోషల్ మీడియాలో అది నా దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన వెంటనే ఏది ఆలోచన చేయలేదు. న్యాయబద్ధంగా ఏం చేయాలి అన్నట్టుగానే చేశాం. మొట్టమొదటిసారిగా పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదు, అరెస్ట్ చేయరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తన మన అని భేదం చూడడం లేదు. పోలీసులైనా ఒకరే, నేనైనా ఒకటే, ఒకరే ఇంకొకరైనా ఒకటే, ఎవరికైనా న్యాయం ఒకటిగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకు వేశాం. వెంటనే ఆ పోలీసుల మీద సస్పెండ్ చేయడమే కాకుండా వారి మీద అరెస్ట్ చేసే కేసు కూడా పెట్టాం. అరెస్ట్ చేసిన వెంటనే జరిగిందేమిటి అని చెప్పి చూస్తే అన్నిటికన్నా బాధ కనిపిస్తుంది. కోర్టులలో ఇదే పెద్ద ఆయన, ఇదే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే ఆయన పార్టీకి చెందిన వ్యక్తిని ఏకంగా లాయర్లుగా తన పార్టీకి సంబంధించిన రామచంద్రరావు అనే ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన స్టేట్ కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నామినీ డైరెక్టర్గా ఉన్న ఆయన 2015 డిసెంబర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీలక పదవుల్లో ఉన్న ఆయన, ఆయనే బెయిల్ పిటిషన్ తరఫున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు. వేసిన తర్వాత కోర్టు వీళ్ళ పలుకుబడి ముందర మా పలుకుబడి సరిపోవడంలా కోర్టులు బెయిల్ కూడా ఇవ్వడం కూడా మన కళ్ళ ముందరనే కనిపించాయి. అయినా కూడా పోరాటం అనేది ఎక్కడ ఆగల. ఆ బెయిల్ను క్యాన్సిల్ చేయడం కోసం ఇంకా పెద్ద కోర్టుకు, సెషన్స్ కోర్టుకు మళ్ళీ ఈరోజు మళ్ళీ పోయాం. పోయి బెయిల్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోవడం జరిగింది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే, నిజాయితీగా మంచి చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం మనదైతే ఎలా దాన్ని తప్పుగా చూపించాలి, ఏ తప్పు జరగకపోయినా తప్పుగా ఎలా చూపించాలి, ఎలా బురద జల్లాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితులు కనపడినప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకని ఆ బాధలో నుంచే ఈ మాటలు కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు మైనారిటీ సోదరుల కోసం చేయదగినటివన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు, హోలీ ల్యాండ్కు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సహాయాన్ని 30,000 నుంచి 60,000 రూపాయలకు పెంచాం. 3 లక్షల లోపు సంవత్సరం ఆదాయం ఉన్న వారికి 60,000, 3 లక్షలు పైబడి ఉన్న వారికి 30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. ఇమాములకు నెలకు 5,000 రూపాయలు, మౌజుములకు 3,000 రూపాయలకు మనం అధికారం, మన ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత గౌరవ వేతనంగా కొనసాగిస్తూ ఉన్నాం, అందిస్తూ ఉన్నాం. ఇంకా మసీదులు పెంచాం, వాళ్ళకు కూడా ఆస్తులను కూడా ప్రొటెక్ట్ చేయడానికి కూడా చేస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం పదవి పోస్టులో ఈరోజు 5 మంది డిప్యూటీ సీఎంలు మన పార్టీ అధికారం లేక వచ్చి, మన ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత ఉంటే అందులో 4 ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా.
మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు ముస్లిం అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా నిలబెట్టిచ్చి గెలిపించుకోగలిగామని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఇద్దరికి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 17 నెలల్లోనే ఇద్దరిని ఎమ్మెల్సీలుగా కూడా అందులో ఒకరిని ముస్లిం మహిళను కూడా దేవుడి దయతో పంపించగలిగాం, చట్టసభలో కూర్చోబెట్టగలిగామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మైనారిటీల సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 900 మదర్సాలలో చదివే 33,000 మంది పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని వర్తింపచేస్తున్నాం. ఇవన్నీ కూడా వర్తింపచేయడమే కాకుండా అమ్మఒడి విద్యా కానుక ఇవి కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్న మదర్సాలకు అన్నిటికీ కూడా అనుసంధానం కూడా చేశాం. ఈ విషయాన్ని నీరెడు ఇదే రోజు, నాకు బాగా గుర్తుంది, నీరెడు సంవత్సరం ఇదే రోజు ఈ రెండు విషయాలు అడిగితే ఈ రెండు విషయాలను కూడా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఈ రెండు విషయాలు కూడా చేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఇవ్వాలని చెప్పగలుగుతా ఉన్నాం. ఇక నేను చెప్పినవి, పెండింగ్లో ఉన్నవి, మేనిఫెస్టోలో చెప్పినవి, పెండింగ్లో ఉన్నవి కేవలం రెండే రెండు వాగ్దానాలు ఉన్నాయి, నాకు బాగా గుర్తున్నాయి. ఒకటి వైఎస్ఆర్ పెళ్లి కానుక. ఇది గత అక్టోబర్ 2018 నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అక్టోబర్ 2018లోనే ఆపేశారు పథకం. ఆ రోజు నుంచి డబ్బులు ఎవరికి ఇవ్వకోకుండా పూర్తిగా ఆపేసిన పథకం. మళ్ళీ మనం అధికారం లేకొచ్చాం, వచ్చిన తర్వాత మళ్ళీ రేపు సంవత్సరం ఈ పథకం పెంచి అమౌంట్ పెంచి రేపు సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇది ఒకటి పెండింగ్గా పెట్టిన ఒకటి, నెక్స్ట్ రేపు సంవత్సరం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. రెండోది ఇమాములకు మౌజుములకు గౌరవ వేతనం పెంచడము, పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడము. ఇవి ఈ రెండు అంశాలు, ఒకటి పెళ్లి కానుక, రెండవది ఈ గౌరవ వేతనానికి సంబంధించిన అంశం. ఇవి రెండు పెండింగ్లో ఉన్నాయి. ఇవి రేపు సంవత్సరం నుంచి నేను మన ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను.